Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chintamaneni versus Abaya Chowdary. Pai cheyi evarido chudandi. ఏ స్థాయి ఎన్నికలు జరుగుతున్నా ముందుగా చర్చల్లో నిలిచేది దేందులూరు నియోజకవర్గం. అందుకు కారణం చింతమనేని ప్రభాకర్, కాంట్రవర్సీ కింగ్. ఏ చిన్న పంచాయతీ ఎన్నిక జరిగినా అక్కడ రచ్చ అవ్వాల్సిందే. అందుకే దేందులూరు నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చింతమనేని ప్రభాకర్ ఓడిపోయిన తరువాత ఆయన తన తీరు మార్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభయ చౌదరిని ఈసారి ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. చూసారా ఒక్కసారి సీన్ ఎంత రివర్స్ అయిందో? మొన్నటి వరకు చింతమనేని ప్రభాకర్ను ఓడించాలని ప్రత్యర్థులు చూసేవారు. కొన్ని ఎన్నికల పాటు ఆయనకు సరైన ప్రత్యర్థి దొరకలేదు. కానీ 2019 ఎన్నికలలో అభయ చౌదరి రూపంలో వచ్చి చింతమనేని హవాకు చెక్ పెట్టగలిగింది. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ సాధారణ నేతగా మారిపోయారు. ఆయన నిత్యం జనంలోనే ఉంటున్నారు. మిగిలిన టీడీపీ నేతలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన ధ్యాసంతా ఒకటే, ఇటు పార్టీ బలోపేతం కావాలి, తాను గెలవాలి. అయితే అభయ చౌదరి సైతం దెందులూరు నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గం నేతలే కావడంతో అభయ చౌదరిని అభిమానించి ఆయన వెంట ఉండేవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల వారు తనను వీడిపోకుండా అభయ చౌదరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభయ చౌదరి ఎన్ఆర్ఐ కావడంతో వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. చింతమనేని కంటే బెటర్ అనిపించుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో దెందులూరులో బిగ్ ఫైట్ ఉండబోతోందంటున్నారు. చింతమనేని గ్రాఫ్ కూడా క్రమంగా పెరుగుతుండడంతో ఆయన ఈసారి గెలుపు అవకాశాలను వదులుకోరు. అభయ చౌదరి అంతే. మొత్తం మీద దెందులూరులో ఈసారి పోరు సంక్రాంతి కోళ్ల పందానికి మించి ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.